నుంచి దుప్పటి బయట పడితే అంటే బాగుంది ఎందుకు తిన్న రెండు క్వాలిటీ పాలు బీజేపీ అది కూడా మంచిది బీజేపీ ప్రభావం లేదు ఎంతవరకు బాగుంది ఇంట్లో పది 15 గ్రామాలలో పాలు ఆసుపత్రి 27 గ్రామాలు అట్లే ఆ ఉద్దేశంగానే పెట్టింది క్యాండిడేట్ అట్లా ఇప్పుడు మనం ఉన్న ఓటర్ ఉండదు కదా దాదాపు 10-15% ఓటర్ ఆ లెక్క తీసి తీసి ఒక 10% ఐడెంటిఫైడ్ క్యాడర్ ఉంటుంది అందుకైనా మనకి అది తీసేస్తే 70% అండి ఏంటంటే టీఆర్ఎస్ కార్యకర్త ఇంట్లో పోయి తీరాలి కదా వాళ్ళు ఒక 10% అయితే ఉంటుంది కదా మనిషిలోను వాళ్ళ మీదకి ఇది మీరు టౌలో మాట్లాడినా టౌన్ మంచి ₹60 స్టేట్ గవర్నమెంట్ కోటికి ఫైనాన్స్ 900 డివైడ్ చేసి ఇస్తున్నారు కోసం చేస్తున్నారు గతం ఒకసారి కోటి పైన 30-80 దాంట్లో బాగా చేసి రాష్ట్రంలో అణిచి మీద ధోరణి కనబడుతుందని చెప్పడానికి వాస్తవంగా ప్రజాస్వామ్యానికి ప్రధానమైనటువంటి ఒక మరుగడ పత్రికా స్వేచ్ఛ అటువంటి పత్రికా స్వేచ్ఛనే హరింపజేసేది మన ఒకవైపు ఏదైతే ఉన్నదో గత 15 రోజుల నుండి తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందినటువంటి ఒక కార్మిక సోదరులు వారి న్యాయపరమైనటువంటి ఒక సమస్యల పరిష్కారానికి ఉద్యమిస్తుంటే వారికి సంఘీభావంగా మద్దతు తెలుపుతున్నటువంటి ఒక రాజకీయ పార్టీలే కానీ ప్రజా సంఘాలని కానివ్వండి అణిచివేసే విధంగా వాళ్ళ అరెస్ట్ పర్వం కొనసాగించడము చివరికి ఏదైతుందో అరెస్ట్ చేయబడినటువంటి యొక్క ప్రజాస్వామ్యవాదులను వారి యొక్క భావాలను వ్యక్తీకరించకుండా పోలీస్ స్టేషన్లలో మరి ఒకవైపు ఏదైతుందో ఫ్రెండ్లీ పోలీస్ అంటారు ఇంకోవైపు ఏదైతుందో పోలీస్ స్టేషన్లలో కనీసం మాట్లాడేటటువంటి యొక్క అనుమతి లేకుండా నిర్బంధితులు చూస్తుంటే రాష్ట్రంలో పాలన ఏ విధంగా కొనసాగుతుందో ఇంతకంటే వేరే ఉదాహరణ ఏది అవసరం లేదని చెప్పని నేను పేర్కొంటున్నా నేను అంటే వాస్తవంగా ఇవాళ రాజ్యాంగంపై విశ్వాసం లేదు న్యాయస్థానాల పట్ల గౌరవం లేదు ఇవాళ ఏ రాజకీయాలకు అతీతంగా రాగద్వేషాలకు అతీతంగా బాధ్యతలు నిర్వర్తితులు జరుగుతుందని చెప్పని మరి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టేటటువంటి యొక్క మరి కేసీఆర్ గారు రాజ్యాంగబద్ధంగా ప్రమాణం చేయడం జరిగిందో ఇలా రాజ్యాంగ విలువలు అనేది ఎత్తుందో నీరు గార్చండి తండ్రి ప్రజాస్వామ్య విలువలను నీరు గార్చండి తండ్రి మరి ఏ రాగద్వేషాలకు అతీతంగా పాలన చేయడం జరుగుతుందని చెప్పని పేర్కొడు జరిగిందో తన వ్యక్తిగత భేషజాలకు అని చెప్పట్టు నేను వాస్తవంగా
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కార్మికులకు సంబంధించినటువంటి యొక్క సమస్యలకు సంబంధించి స్వయంగా న్యాయస్థానమే రాష్ట్ర ప్రభుత్వం సూచన చేసింది. ఇవాళ మీరు ఈ అంశం కేవలం రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కార్మికులకు సంబంధించిన అంశంగానే పరిగణించడం వీలు లేదు. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కార్మికుల అంశంతో పాటుగా యావత్ తెలంగాణ రాష్ట్ర ఇవాళ సామాన్యుని రవాణా సౌకర్యంపై పడుతుంది కాబట్టి ఇటు విద్యార్థులే కానీ రవాణా ప్రజా సౌకర్యంపై ఆధారపడినటువంటి ఒక ప్రయాణికుల పట్ల దృష్ట్యా వెంటనే చర్యలు చేపట్టడం సూచిస్తే ఇంతవరకు ఆ ఊసే తగ్గపోవడం ఎంతవరకు ఏదైతే ఉందో ఈ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నష్టాల ఊపిలో పేర్కొంది అనేటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి ఒక ఆలోచన విధానాన్ని తెరబెట్టే ఉంటుంది. అంటే వాస్తవం కూడా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆశించిన ఆదాయాన్ని పొందలేకపోవచ్చు. ఆ ఆశించిన ఆదాయాన్ని పొందలేకపోవటానికి బాధ్యత 2014-15 డీజిల్ ధర ఏదైతుందో ఆనాడు ఏముండే ఇవాళ ఏముండే 14-15 48 రూపాయలు ఉన్న డీజిల్ ఇవాళ 73 రూపాయలు ఇచ్చారు. అంటే ప్రతి లీటర్పై ఎంత భాస్కర్ అన్న ప్రతి లీటర్పై ఏదైతుందో 25 రూపాయలు అదనంగా భారం పడుతుంది. 25 రూపాయలు అంటే పర్ లీటర్ మీకు 5 నుండి 6 కిలోమీటర్ల రన్నింగ్ వచ్చినట్టయితే ప్రతి కిలోమీటర్ పైన దాదాపు 5 రూపాయలు అదనపు ఆర్థిక భారం పడుతుంది. ప్రతి కిలోమీటర్పై ఏదైతే అదనపు 5 కిలోమీటర్ల ఆర్థిక భారం పడుతుందో ఆ భారాన్ని భర్తీ చేయవలసినటువంటి ఒక బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది. మీరు పెరుగుతున్న డీజిల్ ధరలపై ఏదైతుందో వస్తు పన్ను రూపేణా ఆర్థికంగా ఆదాయం పొందడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాని కొంచెం పట్టు అంటే ఆయన నిలంకించే విధానాన్ని చూస్తుంటే నేను అంటున్నాను అటు కేసీఆర్ గారే కానీ మరి ఆయన పుత్రరత్నం కేటీఆర్ నువ్వు అంటే జుట్టలు స్పందిస్తాడు. మొత్తం రాష్ట్రం అంతా ఏదైతుందో ఇవాళ ఉద్యమంతో ఉడికిపోతుంటే మరి కేటీఆర్ గారి ట్విట్టర్కు వైరస్ సోకిందేంటో తెలుసలేదు కానీ మరి ట్విట్టర్ స్పందన మాత్రం కనబడకుండా అయిపోయిందని చెప్పండి. ఎంతవరకు ఏదైతుందో ఇలా బీటీ బ్యాచ్ అంటే బంగారు తెలంగాణ బ్యాచ్ ఆ బంగారు తెలంగాణ బ్యాచ్ మాట్లాడే ప్రయత్నం చేద్దాం తప్ప ఉద్యమ తెలంగాణ బ్యాచ్ ఎవరు కూడా ముందు మాట్లాడలేకపోతే కాబట్టి ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు కళ్ళు తెరిచి దేశజాలకు పోకుండా ఈ ఆర్టీసీ సమ్మెకు ఒక పరిష్కారం తెలిపే విధంగా వెంటనే చర్చలకు ఉపక్రమించాలి. ఈ ఆర్టీసీ సంస్థలు పరిరక్షించడానికి ఒక ఏదైతుందో ఇలా ప్రభుత్వంలో విలీనం చేయడం అనేది ఒక అంశం. వాస్తవంగా ప్రభుత్వంలో విలీన అంశం తెరమీదకి రావడానికి ఏదైతుందో కేసీఆర్ గారే మాట్లాడారు. ఉద్యమ సమయంలో ఏదైతుందో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలు ప్రభుత్వం విలీనం చేయడం జరుగుతుందని చెప్పని కేసీఆర్ గారు పేర్కొన్నటువంటి ఒక అంశం అని చెప్పండి. దానికి అనుగుణంగానే ఇలా పొరుగు రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రంలో వాళ్ళు ఆల్రెడీ ప్రభుత్వం విలీనం చేయడానికి నిర్ణయించుకుంటుంది. కాబట్టి ఇక్కడ కూడా దీన్ని ప్రభుత్వం విలీనం చేసి ఉద్యోగస్తులకు ఏదైతుందో కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించే విధంగా అట్లాగే సత్వరమే ఖాళీలు భర్తీ చేయండి, కాలం చెల్లిన బస్సుల స్థానం ఏదైతుందో నూతన బస్సులను ప్రవేశపెట్టాలని చెప్పని మేము కోరుకుంటూ మా సోదర కాంగ్రెస్ కార్యకర్తలు ఏదైతుందో మమ్మల్ని 4 కోట్లు లేపి స్టేజ్లో నిర్బంధించడం ఇది ప్రభుత్వ దమన నీతికి ఒక నిదర్శనంగా పేర్కొంటూ తీవ్రంగా ఖండిస్తున్నాం, నిరసిస్తున్నాం.